హాయ్ అండి, ఈరోజు నేను మీకు పెసరవాడ ఎలా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. దానికి పెసలు నానబెట్టుకున్నాను 2-3 గంటల ముందు. పెసలు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అల్లం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇట్లా కొన్ని పెసలు తీసి ఉంచుకున్నాను గ్రైండ్ చేయకోకుండా. దీనిలో సాల్ట్ వేసుకుంటున్నాను, దానికి సరిపోను. కొన్ని పెసలు తీసుకుని ఉంచుకున్నాను విడిగా, దానిలో తర్వాత కలుపుకోవడానికి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగుతూ ఉంది. ఈలోపు మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాము. దీనిలో ఏమేమి కలపాలనేది, ఈ ఇంకా ఉంచుకున్న పెసలన్నీ ఇలా వేసేసుకుంటున్నాను. పిండి కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచి రుచి అనేది వస్తుంది దీనికి. ఇలా పిండి చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇట్లా కవర్ మీదైనా ఆకు మీదైనా ఇలా వడలా చేసుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇట్లా రెండు వైపులు వేగేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు కాళ్ళనాట్లని తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన పెసరవాడలు ఎలా తయారైపోయినాయో. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి తిన్నందువల్ల గ్యాస్ అటువంటివి కూడా రావు, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.